హాయ్ వ్యూవర్స్, తెలంగాణ రాష్ట్రంలో ఏడాది చివరిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఏడాది నవంబర్ డిసెంబర్లో జరగకపోవచ్చని అన్నారు. జమిలి ఎన్నికల నేపథ్యంలో మరో ఆరు నెలలు వాయిదా పడి జమిలి ఎన్నికలతో పాటే వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో విలేకరులతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ రాకపోవచ్చని ఆయన అన్నారు. మరో ఆరు నెలల తర్వాతే ఎన్నికలు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత దీనిపై స్పష్టత రావచ్చన్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు వచ్చినా ఆరు నెలల పాటు తమ ప్రభుత్వమే ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగుతుంది, కాబట్టి మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. జమిలి ఎన్నికలు ఉన్నా లేకపోయినా తమకే లాభమని, ఇటీవల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరింత సానుకూలత వ్యక్తమవుతుందని, ఖచ్చితంగా 90కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోయిందని, ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గాని ఇతర నేతలపై గాని ప్రజలకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. జాతీయ పార్టీలు ఢిల్లీ బానిసలు, ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ ప్రజలు బానిసత్వ పార్టీలను అంగీకరించరు. ఢిల్లీలో బానిసలు కావాలో, తెలంగాణ బిడ్డ కావాలో రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ, షర్మిల లాంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారని, పదేళ్ల అభివృద్ధిని తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో పెడదామా, ప్రజలే తేల్చుకోవాలన్నారు. ఇక 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తున్నారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ప్రతిపక్షాల తాపత్రయం రెండో స్థానం కోసమేనని, సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోతే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయని కేటీఆర్ అన్నారు. కానీ తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇచ్చారని కేటీఆర్ స్పష్టం చేశారు. 5 రాష్ట్రాల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికల నిర్వహణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భయపడుతున్నాడని కేటీఆర్ అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే 5 రాష్ట్రాల ఎన్నికలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే మధ్యప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే బీజేపీ గెలిచే అవకాశం ఉందన్న కేటీఆర్ మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం కష్టమే అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే బీఆర్ఎస్కే కలిసి వస్తుందని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్ మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు.